ఏం బాబు చెప్పు సంగతి ఏంటి నీకు తెలింది ఏమంటదనే ఆ రోజున సినిమా స్టార్ట్ చేసి ఈ మధ్యలో ఫస్ట్ ట్రైలర్ చూసింది మీ ఇంట్లో ఫస్ట్ మా ఇంట్లోనే మా ఇంటికొచ్చి ట్రైలర్ చూసావు ఓకే ఆ రోజున రిలీజ్ ఉంటే కథ వేరన్న కథ వేరు కథ వేరు కథ మారలేదు ఆ కథ కాదు నా కథ వేరుండేది అన్నయ్య అంతే వేరు ఉండేది నా కథ వేరే ఉండేది ఈ పార్టీకి ఇంకో సినీ ఇంకో సినిమా అనౌన్స్మెంట్ చేసేవాణ్న్ననే ఈ రోజున కూడా అలాంటి ఆదరణ సినిమాకి లభిస్తుంది అనేటువంటి ఆశ ఉందా ఈ రోజునటువంటి ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి పట్ల విధానపరమైనటువంటి ఇది ఉండొచ్చు నీకు అభిమానం అయితే అప్పుడు ఆ రోజున కేసీఆర్ అని పెట్టినప్పుడే అది టీఆర్ఎస్ ప్రభుత్వానికి దానికి సంబంధించినటువంటి కంటెంట్ తెలంగాణ అనేటువంటి కన్ సంబంధించిన కంటెంట్ అనేటువంటి తెలిసిపోయింది బట్ నౌ టుడే ద గవర్నమెంట్ చేంజ్డ్ చేంజ్ అయిపోయింది ప్రభుత్వం చేంజ్ అయింది ఈ చేంజ్ అనేటువంటిది మీ సినిమా రిలీజ్ విషయంలో కానీ రన్ విషయంలో కానీ రెవెన్యూ విషయంలో కానీ ఎలాంటి ప్రభావాన్ని చూపించుద్ది అని అన్న అందుకే భయం ఉందా బాధ ఉందా ధైర్యం ఉందా ఏముంది వెనక మీడియా ఉందన్న బా వాకే ఇచ్చావా మీడియా ఉంది బేసికల్ నా లైఫ్లో నేను ఎవ్వరికి భయం అంటే సినిమా భయప మొదలు పెట్టాక నా ఎక్కడికి వెళ్ళి మనం ప్రోగ్రామ్ చేసుకొని ఒక పదివేలు ఐదు వేలు తీసుకొచ్చి ఒక చిన్న ఆర్టిస్ట్ని సాయంత్రం కూర్చొని టేబుల్ వేసుకొని డబ్బులు అలా వెళ్ళిపోతుంటే గుండె పగిలిపోయింది అన్న ఒక రాత్రి ఉన్నారు ఇప్పుడు జగన్ గారు నన్ను నన్ను ఫస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్గా నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన డబ్బులు ఇచ్చారు అందుకే ఆయన పిలిచాను అన్న వెనుకున్నారు ఆయన ఆయన పిలవడానికి గల కారణం ఆయన నా కెరియర్ని చూసి డబ్బులు ఇచ్చారు ఆయన ఐదు వందలు పదిహేను వందలు ఇచ్చి పంపించారు నన్ను అట్లా రేపు నేను ఈ సినిమా ఒకవేళ ఒప్పుకుంటే ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్గా చూపిస్తాయి సినిమాని ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అందరు చూస్తున్నారు కాబట్టి ఒకవేళ ఇది టిఆర్ఎస్ సంబంధించింది అని ఎవరైనా అనుకుంటే గనక దయచేసి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఈ సినిమాని సపోర్ట్ చేయమనండి అయితే అది కాదు దీంట్లో టిఆర్ఎస్ కేసీఆర్ అనుకూలమైనటువంటి అంశాలు ఉంటాయి కాంగ్రెస్కు వ్యతిరేకమైనటువంటి అంశాలు అయితే ఉండవు అదే అదేం లేదు ఉంటాయా అన్న ఇది సినిమా తీసానన్నా వ్యతిరేకం అది అని లేదు నేను అందుకే ధైర్యంగా చెప్తాను నాకు కాంగ్రెస్ గవర్నమెంట్లో మంచి మంచి మినిస్టర్ కొండసూరేకక్క కానీ గండ్ర వెంకట గారు నాకు మినిస్టర్స్ అందరికీ అడిగి అందరూ నాకు పరిచాలి నేను వాళ్ళని తీసుకొచ్చి సినిమా చూపిస్తాను అని అన్నానంటే నా సినిమాలో నేను తీసిందా ఎంత భరోసా లేకపోతే వాళ్ళకి చూపిస్తానంటా అన్న డెఫినెట్గా ఇది వాళ్ళు మెచ్చుకునే సినిమా అవుతుంది తెలంగాణ కల్ట్ తీసాను తప్ప అన్న ఏ పార్టీని మధ్యలో అయితే పెట్టలేదు నేను వెరీ గుడ్ అంజీ మీరు చాలా కింద స్థాయి నుంచి మంచి పొజిషన్కి వచ్చిన వ్యక్తి మీరు అన్న అంటే మీకు తెలుసు బడ్జెట్ ఎంత అవుతుంది ఏంటి బయట ప్రపంచం ఆల్రెడీ చూస్తున్నారు ఎంత ఖర్చు పెట్టాలి ఏంటి అని అంటే మీరు అప్పు చేశారు అది ఇది అని చెప్పారు అది అప్పు చేయడానికి ప్రధాన కారణం ఏంటి దానివల్ల మీరు ఇబ్బంది పడిన ఇబ్బందులు ఏంటి ఇప్పుడైతే రేపు రిలీజ్ అయ్యాక అప్పు తీర్చేస్తాను అంతే రేపు సినిమా రిలీజ్ అయ్యాక అప్పు డెఫినెట్గా తీసుకునే వాళ్ళకు భయం ఉంటుంది ఎందుకు ఇచ్చాను సినిమా అంటే ఇప్పుడు ఏదన్నా కొనుక్కుంటే ఆ వస్తువు అక్కడ ఉంటుంది సినిమా అంటే ఎవరు ఒకరు ముందుకు రారు అందుకే రేపు నా ఇల్లు నాకు వస్తుంది ఒక ఐదు కొంట ఆ ఇంటి ఐదు గుర్రపరేశానికి వెంకి నిన్నే పిలుస్తా ఓ బెంజు కారు కొంట డెఫినెట్గా ఈ ఈ నమ్మకం నాకు ఎందుకు అని అంటే రేపు ఇది దాంతో నేను ఈ సినిమా నన్ను దిల్ రాజు గారి ముందు కూర్చోబెట్టింది తెలుసా అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దిల్ రాజు గారికి థ్యాంక్స్ చెప్పాలి రాలేదు వారు గేమ్ చేంజర్ దాంట్లో చెన్నై వెళ్ళిపోయారు సడన్గా కావాలని ఐఎమ్ సారీ మీడియా మిత్రులందరికీ దిల్ రాజు గారు థ్యాంక్ యూ సార్ నా లాంటి చిన్న ఆర్టిస్ట్కి మీరు ఒక అరగంట సమయం గంట సమయం ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు ఇంత హైటెక్ షెడ్యూల్లో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు గోవిందమాల్లో ఉన్నారు ఎక్కడున్నా కూడా మీ బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వాలి థ్యాంక్ యూ అండ్ ఇంకోటి అన్న ఇక్కడికి వచ్చారు కదా చాలామంది ఇందులో అన్న డిస్ట్రిబ్యూటర్స్ని పిలిచారు వాళ్ళలో ఒక్కళ్ళు తీసుకున్న రాకేష్ మళ్ళీ రేపు నీ ముందు ఇలా కూర్చుంటాను ఒక్కళ్ళు చాలు నాకు ఒక్కళ్ళు చాలు వన్ డే చాలు అన్న ఆ నమ్మకంతోనే ఉన్నాను ఇంకా ఈ వంట ఒక కారంట ఆస్తి ఇది నాకు నేను మామిన శ్మశానంలో అయిలోవి చెప్పాను నాకు ఈ ఆస్తి ఇవి ఇవి అసలు నాకు నేను ఎప్పుడు కూడా నిరారంభరంగా ఉంటా మీ అందరికీ తెలుసు నాకు అవన్నీ ఆఫ్టర్ అన్న నాకు ఒక మిమిక్రీలో ఒక బొమ్మ నాకు మైకు వెయ్యి రూపాయల ప్రోగ్రాం ఉంటే లైఫ్లో బతికేస్తాను నేను రాకేష్ అయితే రాకేష్ అమ్మా కేసీఆర్ అనే టైటిల్ పెట్టారు అంత బాగానే ఉంది సాంగ్ లాంచ్ చేశారు తో మూవీ ఓపెనింగ్ కి బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు బట్ వాళ్ళు వచ్చారా నాయకులతో లో ఉన్నారు ఓపెనింగ్ 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 జరిగిందమ్మా సో మళ్ళీ ఈ రోజు ట్రైలర్ లాంచ్ కి బీఆర్ఎస్ వాళ్ళు ఎవరూ కనిపించట్లేదు సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వద్దు మళ్ళీ ఇది రిస్క్ అవుతుంది ప్రమోషన్స్ కి అట్లా అనుకున్నారా ఏంటి అసలు ఇది నాట్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నా నా సినిమా ఓపెనింగ్కి రోజా గారి దగ్గర నుంచి అందరూ వచ్చారు మా అన్న మినిస్టర్ మినిస్టర్ గారు వచ్చారు ముఖ్యంగా నాకు ఈ సినిమాకి అన్నదండలు నా సొంత అన్న కన్నా ఎక్కువ మధ్యలో ఒక వ్యక్తి పేరు చెప్పాలన్నా వింకిది వినాలి ఎవరు నాకు మధ్యలో ఇచ్చారు డబ్బులు అంటే నాకు ఏమీ లేని టైంలో నా సొంత అన్న నాకు మా అన్న పుష్పవదన సొంత అన్న వదిలిన ఉంటే నా జీవితాలు ఎలా ఉంటాయి వాళ్ళు వాళ్ళ డబ్బులు నాకు ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పార్టీ వాళ్ళు ఇవ్వలేదండి ఒకవేళ ఇవ్వాల్సి అని ఎవరైనా నాయకులు కనిపిస్తే మీ పరంగా రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి హెల్ప్ చేయండి ప్లీజ్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఏ పార్టీ వాళ్ళైనా నాకు పార్టీ ఇవ్వాలనుకున్న మీరైనా కూడా పార్టీ ఇవ్వచ్చు నాకు ప్లీజ్ సో అంత అలిసిపోయి ఉన్న ఈ సినిమాలో కన్నీళ్ళు కూడా రావట్లేదు ఇంతకుముందు రాకేష్ అని కూడా చాలా ఎమోషన్ జబర్దస్త్లో అందరూ అంటారు వీడు ఏడిస్తే పైపులు పెట్టి ఆ నీళ్ళతో మొక్కలు పెంచవచ్చు అని ఇప్పుడు నాకు రావట్లేదు అన్ని ఇంకిపోయి నాకు తెలియకుండా నాకు పెద్దగా వచ్చేసింది సో సో అయితే ఎల ఎలక్షన్స్ టైంలో మీరు రోజా గారికి సపోర్ట్గా ఉండడంతో కొంతవరకు ఒక గ్యాప్ అనేది వచ్చింది ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు జనసే జనసేన నాయకులకు కావచ్చు వీళ్ళందరికీ మీకు మధ్య సో ఇప్పుడు ఏపీలో కూడా ఈ మూవీ రిలీజ్ అవుతుంది సో అట్లా కూడా ఒక్కొక్కసారి ఒక్కో మూవీ మీద పెద్ద పెద్ద హీరోలకు కూడా అది ఎఫెక్ట్ అయిన సిచ్యువేషన్స్ మనం చాలాసార్లు చూసాము సో ఇప్పుడు ఏమనిపిస్తుంది పెద్ద నా మీద ఎఫెక్ట్ పడ్డానికి పిచ్చక మీద బ్రహ్మాస్త్రం ఇస్తే ఏమవుతుందండి బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం నా నేను నా మీద ఎందుకండి అస్త్రాలు సినిమా తీసాను అందరు వచ్చి చూడండి అని రిక్వెస్ట్ చేస్తా తప్ప వీళ్ళు చూడాలి వాళ్ళు చూడాలి అనేది నాకు లేదండి ఏ పార్టీ అని సంబంధం లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చెక్కులు తీసుకునే టైం నుంచి చెక్కులు ఇచ్చే టైంకి మీరు వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్ని బాగున్నాయి బట్ మీరు ఇందా నుంచి ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు పార్టీకి సంబంధించిందా లేకపోతే ఎవరికైనా ఒక నాయకుడికి సంబంధించిందని చెప్తేనే ఉన్నారు బట్ ఎంత చెప్పినా ఎంత చేసినా టైటిల్ దగ్గర నుంచి కొన్ని కొన్ని సీన్స్ కానీ లేకపోతే ట్రైలర్ లో కనిపించే చిన్న చిన్న ఫ్లాగ్స్ అవన్నీ కూడా కూడా ఎక్కడోసా ఎవరో ఒకళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారు ఏదో ఒక పార్టీకో ఏదో ఒక నాయకుడికో అంటగడుతూ ఉంటారు కదా సో అలాంటి దానికి మీరు ఏం చెప్తారు ఇవన్నీ ఓవర్కమ్ చేసి ఇది ఒక పార్టీకో ఒక వ్యక్తికో సంబంధించింది కాదు ఇది ఒక సినిమాని అని అలా తీసుకెళ్తారు సో కాంట్రవర్షియల్ క్వశ్చనే నేను కాంట్రవర్షిల్ చెప్తాను అన్న ఫస్ట్ మంచి క్వశ్చను తెలంగాణ అనేది ఒక ఉన్నప్పుడు ఇది తెలంగాణ అని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు కేసీఆర్ చెప్పన్నా పర్లేదు నువ్వు అడిగేవు కదా మరి చెప్పు మరి నువ్వు చెప్పడం భయపడి నువ్వు భయపడుతున్నావు కన్నా మరి అది ఏ పార్టీ ఏ ఏ ఛానల్ ఫిల్మీ లుక్స్ ఓకే కదా అలాగా కేసీఆర్ గారు ఎంత నిజమో తెలంగాణ తీసుకొచ్చారనేది ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఇక్కడ కాదు ప్రపంచానికి తెలుసు తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ గారని అవునన్నా అలాంటి కేసీఆర్ గారి పేరు పెట్టుకొని నేను చేస్తున్నా ఇకపై నుంచి ప్రపంచంలో మనం నువ్వు ఉంటావు ఉంటాను నీ తరం ఏమి ఉంటుంది రేపు ఉంటుంది రెండే పార్టీలు ఇక శాశ్వతం కాదు రేపు ఇంకా వంద పార్టీలు వస్తాయి తెలంగాణలో ఆ వంద పార్టీలు వచ్చినా ఆ వంద పార్టీలు చెప్పుకునే పేరు కేసీఆర్ ఆ వంద పార్టీలకు ముందు ఉండేది కేసీఆర్ నా క్రికెటర్లు వంద మందిని చూస్తుంటాం సచిన్ టెండూల్కర్ పేరు ఎందుకు చెప్పుకుంటాం వంద మంది ప్లేయర్స్ ఉన్నా కూడా ఒక పేరు మాత్రం చరిత్రలో నిలిచిపోతున్నా ఆ నిలిచిపోయే చరిత్ర కూడా చెప్పుకొని ఒక అద్భుతమైన చరిత్ర కారుడు కేసీఆర్ గారన్న సో దట్స్ వై నేను తీసింది ఏ పొలిటికల్గా పొలిటికల్ వాళ్ళే అంటూ ఉంటారు ఒక విషయం చెప్పాలంటే రేవంత్ అమ్మ రేవంత్ రెడ్డి గారు అనొచ్చు అన్న పర్లేదు కానీ క్లోజ్ ఏమైనా కూడా ఆయన చెప్పేస్తారు రేవంత్ రెడ్డి గారికి మా శివారెడ్డి అన్న కూడా బాగా క్లోజ్ రేవంత్ రెడ్డి గారికి సీఎం గారికి రేవంత్ రెడ్డి గారే చాలాసార్లు అన్నారు కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి ప్రజా పరిపాలన కలిగినటువంటి వ్యక్తి చాలా విజన్ ఉన్న వ్యక్తి అని సార్ ఎప్పుడూ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు రాజకీయంగా ఆయన పోట్లాడతారు తప్ప వ్యక్తిగతంగా మళ్ళీ కలిస్తే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని పొగుడతారు దట్టి హాస్పిటల్ కూడా చూడ్డానికి వెళ్ళారు పార్టీలు ఉంటే అవ్వదన్న ఇంకో విషయం చెప్పాలంటే ఇందులో ఒక మెయిన్ ఎసెఫ్ట్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి హైడ్రాని ఇప్పుడు హైడ్రా కానీ మేము ఎప్పుడో చూపించాం ఈ సినిమాలో కాంక్రీట్ జంగిల్ అవ్వకూడదు చెరువులు చెరువులు ముఖ్యం తాండాలు ముఖ్యం చెట్లు ముఖ్యం అని హైడ్రా మేము చూపించాం